కృష్ణమ్మ కు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నిండుకొండను తలపిస్తోంది. వర్షాలు ఇదే తీరును కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు వరద ఉధృతి మొదలవుతుంది. మరి భారీ వరదను తట్టుకునేందుకు నాగార్జున సాగర్ సిద్ధంగా ఉందా? ప్రాజెక్ట్ అన్ని విధాలా భద్రంగా ఉందా? అసలు సాగర్ లో స్పిల్వే పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల జీవనాడి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. స్పిల్వే దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు మరమ్మత్తులకు నోచుకోలేదు. ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు 590 అడుగుల ఎత్తునుంచి వేగంగా జారిపడే నీళ్లతో స్పిల్వేకు గుంతలు పడుతున్నాయి. అయితే ఆ గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాల్సిన ప్రాజెక్టు నిర్వాహకులు మరమ్మత్తుల గురించి పట్టించుకోవడం లేదు. ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. 12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టుకు 26 క్రస్టు గేట్లు ఉన్నాయి. గేట్లు తుప్పుపట్టకుండా చూసుకోవడం, లీకేజీలు కాకుండా రబ్బర్ సీల్స్ మార్పు, గేట్ల నిర్వహణ వంటి వాటిని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఎగువ నుంచి వరద వస్తే క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తినప్పుడు 590 అడుగుల ఎత్తు నుంచి బకెట్ పోర్షన్లో నీరు కిందకు పడుతుంది. అత్యంత వేగంగా పడే వేల టన్నుల బరువైన నీటి ఉరిపిడికి డ్యాం కింది భాగంలోని స్పిల్వే పోర్షన్లో లోతైన గుంతలు ఏర్పడతాయి. వర్షాకాలం సీజన్ ముగిసిన వెంటనే ఈ గుంతలు పూడ్చాల్సి ఉన్నా 10 ఏళ్లుగా ఆ పనులు సాగడం లేదు. రెండు వేల 2009లో కృష్ణమ్మకు ఉధృతితో సాగర్కు 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. 26 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో స్పిల్వేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. అయితే అక్కడక్కడ పెచ్చులూడి ఉన్న స్పిల్వే భారీ ప్రవాహం తీవ్రతకు మరింత కోతకు గురైంది. అప్పటి ప్రభుత్వం స్పిల్వే మరమ్మత్తుల కోసం 43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే మరమ్మత్తుల్లో నాణ్యత పాటించలేదని ఆరోపణలు వచ్చాయి. స్పిల్వే రిపేర్ కోసం A20 కాంక్రీట్ వాడాల్సి ఉండగా A60 ఉపయోగించారు. దీంతో 2011లో వచ్చిన చిన్నపాటి వరదకే స్పిల్వే మళ్లీ దెబ్బతింది. కాని అప్పట్నుంచి స్పిల్వేకు మరమ్మత్తులు చేయలేదు. దీనికి తోడు గతేడాది ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 53 రోజుల పాటు గేట్లు తెరిచి 839 TMCల నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్వేతో పాటు రబ్బర్ సీల్స్, బాటమ్ సీల్స్, సైడ్ రోలర్లు దెబ్బతిన్నాయి. స్పిల్వే మరమ్మత్తుకు 17 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి నాగార్జున సాగర్ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోలేదు. 590 అడుగుల సామర్థ్యమున్న నాగార్జున సాగర్కు 546 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే మరమ్మత్తులకు వీలవుతుంది. డిసెంబర్ నుంచి మే మధ్యలోనే ఈ మరమ్మత్తులు చేయాల్సి ఉంటుంది. నిధులు లేకపోవడంతో ఈ ఏడాది స్పిల్వే రిపేర్ పనులు సాగలేదు. డ్యామ్ నిర్వహణలో అత్యంత కీలకమైన విభాగం స్పిల్వే. ఆ స్పిల్వే పోర్షన్ 2010 తర్వాత 10 సంవత్సరాలుగా నిర్వహణ లేదు. 2009లో శ్రీశైలానికి వచ్చినటువంటి 25 లక్షల వరద ప్రవాహం నాగార్జున సాగర్ గేట్ల మీదుగా ఆనాడు 15.5 లక్షలకు పైగా వదలటం జరిగింది. ఆ తర్వాత దఫదఫాలుగా అనేక దఫాలుగా కూడా వరద ప్రవాహం రావటం, గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా పలుమార్లు గేట్లను, రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయటం వల్ల స్పిల్వే విభాగం అంతా కూడా ఆ చివరి నుంచి ఈ చివరకు కూడా గుంటలు పడి దెబ్బతిన్నది. 2010లో విదేశీ మిశ్రమంతో, అంటే పడిన గుంటల్ని పూడ్చటానికి విదేశీ మిశ్రమాన్ని వాడటం జరిగింది. అంటే కాంక్రీట్ వేసినంత మాత్రాన అది నిలబడలేదు. అది పోయిన తర్వాత నిపుణులు సూచించిన విధంగా విదేశాల నుంచి తెప్పించినటువంటి మెటీరియల్ తోటి ఆ యొక్క స్పిల్వే విభాగాన్ని పూడ్చడం జరిగింది. దాదాపు ఆనాడు 43 కోట్లు అయితే ఎక్కువగానే అయింది అంచనాలకు మించి. ఆ తర్వాత ఆ నిర్వహణ చేపట్టలేదు. ఇప్పుడు డ్యామ్ మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ చివరకు కూడా స్పిల్వే విభాగం అంతా కూడా దెబ్బతిన్నది. గతేడాదిలాగే ఈ ఏడాది వరద పోటెత్తితే సాగర్ మనుగడ ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పాటు ప్రాజెక్టు నిర్వహణ, గేట్ల పర్యవేక్షణకు సరైన సిబ్బంది లేకపోవడం నాగార్జున సాగర్కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 26 ఏళ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణ విభాగంలో పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ చేయడం, కొత్త సిబ్బందిని నియమించుకోకపోవడంతో సాగర్ నిర్వహణలో లోపం ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలపై దృష్టి పెట్టి ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.